సో అమ్మ ఫస్ట్ మూవీ వచ్చేసి మనసంతా నువ్వేనా? మన అంత ముందు జంజాల్ గారి ఇక్కడ వైజాగ్లో, జంజాల్ గారు వైజాగ్లో ఉండేవాళ్ళం కదా, అబ్బాయి బాబాయ్ బాలకృష్ణ గారితో చేసి బాబాయ్ అబ్బాయిని తర్వాత మన టీవీలో కూడా వచ్చింది ఆ సినిమా ఫస్ట్, అది జంజాల్ గారి డైరెక్ట్. అలా లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక వేసింది మనసంతా. అలా వరుసన అన్ని హిట్ సినిమాలే చేశాం అక్కడికి. అయితే మనీ సంపాదించలేకపోవటానికి కారణం చెప్పాను కదా, నేను అడగలేకపోయేదాన్ని భూమిని. చాలామంది నాకు 5-6 లక్షలు కావాలి, ఎవరిని అడగల. ఏంటంటే ఈ పిక్చర్లో ఒక ఎవరు ఏంటని అడగద్దు, ఒక పిక్చర్లో 50,000 ఎమ్మిది వేసినమ్మ 10 రోజులు మీ క్యారెక్టర్ అని చెప్తే 10,000 అడ్వాన్స్ ఇస్తారు, మధ్యలో 10,000 ఇస్తారు, పిక్చర్ అంతా పూర్తయ్యాక మిగతాది ఇస్తారు న్యాయంగా. నాకేం చేసేవాళ్ళు అంటే ఫస్ట్లో అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు, మరి లాస్ట్ని ఇస్తామని ఇచ్చేవాళ్ళు కాదు. నాకు అలా ఒకళ్ళిద్దరు 2-3 వేషాలు పోయినాయి, మీరు గట్టిగా అడిగారంటే మళ్ళీ పెట్టుకోరు మిమ్మల్ని, అట్లా అడగండి ఇంకో సినిమాలో అవకాశం రావాలంటే అని చెప్పారు ఒకళ్ళిద్దరు సలహా. అందరితో నాకు భయం అడగటానికి, అడిగితే వేషాలు పిలవలేము మళ్ళీ. అట్లా మనం ఇప్పుడు 2 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పులు తీసుకొని తింటాం, మళ్ళీ సినిమా రాగానే ఈ అప్పులు తీసుకుంటాం, మనమే ఆ అపార్ట్మెంట్లో పోయి అంటే అందరికీ అదే అవార్డులు సంపాదించా కానీ అపార్ట్మెంట్లో ఏం సంపాదించలేదు నాయన అని చెప్పి. కానీ ఒక మూవీ హిట్ అయిందంటే అమ్మ మనం అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, అంటే నాకు ఇంత కావాలి అని చెప్పేసి. అట్లా మీరు ఎప్పుడు అడగలేదా మరి వాళ్ళని? నేను ఎవరిని అడగలే, లాస్ట్ కీరవాణి అంటే మొట్టమొదటి ప్రొడ్యూసర్ని మాత్రం అడిగాను. నేను అది అమ్మేశానమ్మా వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళని అడగండి, నేనేం ఇవ్వలేను. అదొకటే నా జీవితకాలం అడిగింది, ఈ సినిమా హిట్ అయింది కదా అని కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను అని. ఎవరిని అడగలేదమ్మా నేను, ఎవరిని నాకు ఇవ్వాల్సిన డబ్బులే అడిగేదాన్ని కాదు. మొహాటం ఎక్కువ, మొహాటం గారు ఏమో ఒకళ్ళిద్దరు ఇలాగే మీరు డబ్బుల గురించి అడిగారంటే మళ్ళీ పిలవడం భయపెట్టేవాళ్ళు, అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ సినిమాకి ఛాన్స్ రాదు, అవకాశం రాదని చెప్పేవాళ్ళు, అందుకని అడిగేదాన్ని కాదు. మనం ఎప్పటికప్పుడు బట్టాబట్టిగా బతకడానికి సరిపోయినమే మనం సంపాదించుకున్నాం, కానీ బాగోటానికి సంపాదించలేదు ఆయన. ఫస్ట్ మీ రెమన్యూషన్ ఎంత తీసుకుంది ఎంత అమ్మ? ఫస్ట్ రెమన్యూషన్ ఎంత మీది? నేను ఇక్కడ గంజాలి గారు ఇచ్చేవారు మర్చిపోయాను, పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం పనిచేశాను. దానికి అదేంటంటే మనకి అంత పేరు లేదు కదా, మధ్యలో మేనేజర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంత ఇమ్మన్నారని ఇస్తే అంత ఇచ్చారు కావాలి అనుకుంటున్నాను. చాలా సినిమాలు అలా నేను వెళ్ళి ప్రొడ్యూసర్ని అడగలేను. ఫస్ట్ అబ్బాయి బాబాయికి 2,000-3,000 ఇచ్చారు జంజాల్ గారు ఊళ్ళో కదా. ఇక్కడికి వచ్చాక సుమంత్ అడ్స్ వాళ్ళు మనసంతా నువ్వే కూడా ఎక్కువ ఇవ్వలే, చాలా తక్కువ ఇచ్చారు, ఎందుకులే అమ్మ చెప్పారు. వాళ్ళు బాధపడత చూస్తే మనకి బాధ. చెప్పాను కదా మనమేం గ్లామర్గా డ్రెస్ వేసుకుని అనుకుని వెళ్ళాం కదా, మోస్ట్ బ్లిన్స్గా. నేను ఎన్నే అప్పటికీ నేను నాటక రంగంలో 2,500 సార్లు ఉత్తమ నాటిక బహుమతులు తీసుకొని 50 సార్లు సన్మానం చేయించుకొని సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టి మరి ఎంత ఇదిగా ఉండాలి నేను. వీళ్ళకి నాటక రంగం తల్లి లాంటిది అంటారు, తల్లిని ఎంతమంది గౌరవిస్తారు? తల్లిని గౌరవించకుండా ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తున్నారు కదా కొంతమంది ప్రబుద్ధులు. అలాగా నాటక రంగాన్ని గౌరవించే వాళ్ళే నాటకాన్ని కూడా గౌరవిస్తారు అనుకుంటా. నేను నాటక రంగం నుంచి వచ్చా, నల్లగా ఉంటా, పొట్టిగా ఉంటా, బ్లడ్ అంతా పోయి జబ్బు చేసి ఇట్లా తెల్లగా ఉండంత ముందు నల్లగా ఉండే దాన్ని మీలాగా. అంటే ఇప్పుడు నీ కర్రగా ఉన్నానమ్మా,
అర్థం ఒకసారి తల్లి చూసుకుంటే కర్రగున్నానా, నేను తెల్లగున్నాను ఫీల్ అవుతాను. అంటే మీరు తెల్లగానే ఉంటారు, నా పక్కన నల్లగా ఉంటారు. అమ్మో తెల్లగున్నారా? మీ అంత లేనిలేదమ్మా, తెల్లగా లేనిలేదు. నా పక్కన నల్లగా ఉంటారమ్మా, మీ పక్కన నల్లగానే ఉన్నాను. అది అది నేను చెప్పేది. ఒకటి డైలాగ్ చెప్పమన్నారు. ఆంధ్ర వాళ్ళ నుంచి మాకు డైలాగ్ కావాలి, ఎందుకంటే చాలా మంది ఆ మూవీకి ఫేవరెట్. మీరు ఆ మూవీతో చాలా మందికి మీరు రీచ్ అయినారు అన్నమాట. ఇప్పటికి అవి చూస్తూనే ఉంటారు. రామానాయుడు గారు ఒకసారి ఆటో కోసం నిల్చొని అక్కడ స్టూడియో మెయిన్ రోడ్ లో ఆయన వెళ్తూ కారులో నన్ను చూసి మళ్ళీ వెనక్కి కారు బ్యాక్ చేసుకుని వచ్చి బాగా చేసామ్మా నవలా చచ్చాను అన్నారు. అది నాకు చాలా సంతోషం వేస్తుంది. అంత పెద్ద బాగుందమ్మా అంటే పోతుంది కదా, మళ్ళీ బ్యాక్ చేసుకొచ్చి చెప్పారు కదా అని సంతోషం. అది ఇంకోటి ఏంటి విన్నానంటే, ఎవరో ఫోన్ చేశారు నెల్లూరులో ఆ బిట్టు సినిమా అయిపోయి అందరు లేచి వెళ్ళిపోతుంటే మళ్ళీ వేసేవాళ్ళకి ఆ బిట్టు. అది అందరు జనాలు లైక్ చేసిన సినిమా అంత ఆడలేదు. ఈ బిట్టు బాగా ప్రజల్ని ఆకర్షించిందని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆ బిట్టు వేసేవాళ్ళట ఎండింగ్ లో. అది బాగా సంతోషం అవుతుంది. అంతే కదా ఒక ఆర్టిస్ట్ కి జనగణమన వేసినట్టు, జనగణమన అధినాయక వేసేవాళ్ళు కదా సినిమా. ఆ తర్వాత లేచి వెళ్ళిపోతున్నారని మానేశారు ఎందుకు ఆ పాట పరుగు తీయటమే. అది చెప్పండి. సో మాకు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ నుంచి డైలాగ్ కావాలి. ఆంధ్ర వాళ్ళ నుంచి అంటే అది గుర్తు ఏముంది ఏడవటం, ఇదే మీదేనా నాకంటే బాగా చెప్తారులే కానీ పండ్లు చెప్పమని చెప్తారు. అది కాదు ఎవరేం చెప్తారులే ఏడవటమే కదా. దానికంటే నాటకాల్లో అది ఇందాక చెప్పబోయే ఆపేసాను, మీకు సరిపోతుంది ఆ టైం సరిపోతుందమ్మా. నాతో రెండు భాగాలు చూసుకొని సీరియల్ వేయాల్సి ఎక్కువ చెప్పి నాకు నాటక రంగంలో బాగా పేరు. నాకు చాలా అంటున్నా ఇంతగా సాక్షి గారి అవార్డులు అన్నీ నాకే వచ్చేసి అది ఒక నాకు చాలా ఇష్టమండి. ఇలాగా అంటే చాలా ఉన్నాయి నాటకాల్లో నాకు చాలా మంచి వేషాలు వేశాను. నేను సినిమాల్లో మనకు రాలే మన దొరికి ఇష్టం.